కల్తీని వ్యవహారంలో సిట్ ఏర్పాటైంది. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. పిఎంఆర్, కొంత కసరత్తు చేసిన అనంతరం సిట్ కల్తీ నెయ్యి వ్యవహారం మీద, అలాగే ఆ నెయ్యిని తిరుమల లడ్డూల్లో కలిపారన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదం దిగింది. సో ఈ నేపథ్యంలో అసలు కల్తీ నెయ్యి ఏ విధంగా సరఫరా అయింది, ఎంత మేరకు సరఫరా అయింది, అసలు ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి కారకులు ఎవరన్న అంశానికి సంబంధించి విచారణ చేపట్టాలని ప్రభుత్వం భావించిన నేపథ్యంలో సో సిట్ ని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన స్వయంగా సీఎం చంద్రబాబు చేశారు. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా జీవో జారీ కావాల్సి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో సిట్ అధినేతగా అధిపతిగా ఎవరిని నియమించాలన్న అంశానికి సంబంధించి కసరత్తు జరిగింది. కొద్దిసేపటి క్రితం మనకు వస్తున్న సమాచారం మేరకు కొంతమంది పేర్లను ఐజీ స్థాయిలో కావచ్చు, డిఐజీ స్థాయిలో కొంతమంది పేర్లను పరిశీలించినప్పటికీ మనకు వస్తున్న సమాచారం మేరకు సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరు దాదాపు ఖరారైనట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో దీంతో పాటుగా ఇంకొంతమంది పేర్లు కూడా పరిశీలించినట్లుగా తెలుస్తుంది. సో డిఐజీ రాజకుమారి, అలాగే గోపీనాథ్ జెట్టి, ఇటువంటి వాళ్ళ పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సో మెంబర్లుగా రాజకుమారి, ఈ సిట్ లో మెంబర్లుగా డిఐజీ రాజకుమారి, గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు, అలాగే శ్రీకాంత్, సో వీళ్ళని మెంబర్లుగా వేసే అవకాశం ఉన్నట్లుగా మనకి కొద్దిసేపు క్రితం సమాచారం మేరకు తెలుస్తుంది స్వాతి. సో వీళ్ళు పూర్తి స్థాయిలో విచారణ చేపడతారు. కల్తీ నెయ్యి అసలు ఏ విధంగా వచ్చింది, దీనికి కారకులు ఎవరు, టెండర్ల ప్రక్రియ ఏ విధంగా జరిగింది, అసలు రివర్స్ టెండరింగ్ తెలవాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న అంశానికి సంబంధించి, అలాగే ఇంత తక్కువ ధరకు నెయ్యిని ఏ విధంగా సరఫరా చేశారన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడంతో పాటుగా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా వెళ్ళి పరిశీలించి మరొకసారి ల్యాబ్ టెస్టింగ్ చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మీకు తెలుస్తుంది. దీంతో పాటుగా అసలు ఈ ఒక్క అంశమే కాకుండా మిగిలిన అంశాల్లో కూడా టీటీడీలో ఏదన్నా అవకతవకలు జరిగాయి అన్న అంశం మీద కూడా కొంత సిట్ విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.